switched off hai. Kripya kuch samay pashchat prayas kare. Lati phantani. ఎప్పుడు ఫోన్ చేసినా కట్ చేసి మరీ కాల్ చేశారు అలా తిప్పుకున్నట్టు నాకు అందుకే వాళ్ళ మీద డౌట్ వస్తుంది. నిన్న మొన్న రోజు వేసాడు ఎప్పుడు లేడీస్ ఉంటారు అంట వాళ్ళ కార్లు. ఒక్కసారి అమృత్లో సార్ని కలిస్తే ఎక్కడ ఉంది కార్ అవన్నీ గుర్తుపడతాడు కదా అంటే తన సార్ రమ్మంటే ఇక్కడున్నా అక్కడున్నా అని చెప్తున్నాడు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. యాదాద్రి భువనగిరి జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. కన్న కూతురు కులాంతర వివాహం చేసుకుందనే కోపంతో 10 లక్షలు సుపారీ ఇచ్చి మరీ అల్లుణ్ణి చంపుకున్నాడు ఓ తండ్రి. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ దేవి గారు. వారితో మాట్లాడదాం. దేవి గారు నమస్తే అండి. యాదాద్రిలో జరిగినటువంటి పరువు హత్య, రామకృష్ణ, భార్గవి, వినగానే గతంలో అన్నీ గుర్తొచ్చాయి రిపీటెడ్గా. ఇవన్నీ అసలు ఎందుకు ఇంకా చేస్తున్నారు, అసలు ఏంటి దీనికి? ఒకటే రీజన్ చెప్తున్నారు, హత్య జరిగిందని అనగానే ఒక మాట వస్తుంది, తర్వాత ఏమో ఆస్తి తగదాలని ఇలా ఏదో ఒక ట్విస్ట్లు వినపడుతూ ఉన్నాయి ఇందులో. కానీ ఒక మనిషి ప్రాణం అయితే పోయింది, బట్ ఇలాంటివి విన్నప్పుడు ముందుగా ఏమనిపిస్తుంది మీకు? ఇవి పరువు హత్యలు కాదు, ఇవి కుల దురహంకార హత్యలు లేకపోతే మత దురహంకార హత్యలు అంతే తప్ప వాటిని పరువు హత్యలు అనడం ద్వారా వాటికి అనవసరంగా ఒక లెజిటిమసీ ఇస్తున్నాం మనం. ఏమనిపిస్తుంది అంటే, అయ్యో నా దేశమా, ఈ దేశంలో కాస్త ప్రేమించుకుని బాబు మీ ఆస్తులు వద్దు మీరొద్దు మా మానాన్ని మనం బతకనివ్వండి అనే యువతి యువకులకి అసలు కనీసం బతికే స్వేచ్ఛ లేకుండా చేస్తున్నామే మనం. మనం ఎంత దుర్మార్గమైన దేశంగా, ఎంత దుష్టమైన ఆలోచనతో మారిపోయామా అనిపిస్తుంది. అంతకుమించి ఏముంటుంది చెప్పండి? వాళ్ళేమీ పదవులు కోరుకోలేదు, మినిస్ట్రీలు కోరుకోలేదు, అంబానీలు అదానీలాగా ఎయిర్పోర్ట్లును లేకపోతే సముద్ర పోర్ట్లు కోరుకోలేదు. వాళ్ళు కోరుకుంది ఏంటి? వాళ్ళు కోరుకుంది, అయ్యా మేమిద్దరం ప్రేమించుకున్నాము, మీ కులాన్ని మీ దగ్గర ఉంచుకోండి, మీ ఆస్తి కూడా మీ దగ్గర అట్టిపెట్టుకోండి, మేము ఏదో చిన్న చితకో ఉద్యోగం వ్యాపారం చేసి మా బతికి మేము బతుకుతాము, బికాస్ వీ లవ్ ఈచ్ అదర్ అన్నారు వాళ్ళు. ఆ బతికే అవకాశం కూడా మనం ఇవ్వలేని వాళ్ళంగా ఎందుకు తయారైపోతున్నాం? మనకి ఎందుకని కులము అనేది లేకపోతే ఆస్తి? ఆస్తి చాలా కీలకమైంది. కులము అనేది, పరువు అనేది ఎందుకని? దీన్ని అడ్డం పెట్టుకుని ఇంత హత్యలకి దుర్మార్గాలకి మనం ఎందుకు తెగబడుతున్నాము? ఒకప్పుడు అంటే మా చిన్నప్పుడు ఉత్తర భారతదేశంలో ఎప్పుడూ కూడా ప్రపంచంలో స్త్రీ పురుషులు యువతి యువకులు ఆకర్షించబడకుండా, కులాలకి మతాలకి అతీతంగా ఆకర్షించబడకుండా ఉండడం సాధ్యం కాదు. యు కాంట్ జస్ట్ స్టాప్ ఇట్, అది ప్రకృతి ధర్మం. ఆకర్షించబడినప్పుడు మా చిన్నప్పుడు అంతా రైలు పట్టాల మీద శవాలు కనిపించేవి, అంటే చంపి అక్కడ పడేసి వెళ్ళిపోయేవాళ్ళు. అంటే నార్త్ ప్రత్యేకంగా ఫ్యూడలిజము, భూస్వామ్యము ఇవన్నీ చాలా ఎక్కువ కదా, అస్సలు టాలరేషన్ ఉండేది కాదు. మా ఇళ్లలో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు, ఇలా శవాలు కనిపించింది అంటే పాపం చంపేశారు, ఎవరు చంపారో కూడా అందరికి తెలుసు, ఎవరైతే ఆ ఇద్దరిలో అగ్రవర్ణం ఉంటుందో వాళ్ళు చంపేస్తారనే విషయం కూడా తెలుసు. అట్లా జరిగేవి. ఆ తర్వాత ఒక ఈ 25 ఏళ్ల క్రితం యాక్చువల్గా హర్యానా నుంచి జగమతి అనే ఒక మహిళా నాయకురాలు ఆ హర్యానాలో జరుగుతున్న ఈ హత్యల్ని చాలా కీలకంగా బయటికి తీసుకొచ్చారు. అప్పుడు అది ఒక పెద్ద ఇష్యూ అయింది. మొన్ననే ఒక 20 ఏళ్ల తర్వాత దాని మీద తీర్పు కూడా వచ్చింది లేట్ 90స్లో. దాంట్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి పాపం పెళ్లి చేసుకుని వాళ్ళు ఊరు నుంచి పారిపోయి వచ్చి ఢిల్లీలో ఉంటున్న వాళ్ళని వెతికి పట్టుకొని తీసుకెళ్ళి చంపి చాలా ఘోరం చేశారు, మామూలుకి కాదు. కొన్ని సందర్భాల్లో అయితే ఉత్తర భారతదేశంలో ఆ అమ్మాయికి బుద్ధి చెప్పడం కోసం రేపులకు కూడా పాల్పడతారు చంపే ముందు. ఇలాంటివి జరుగుతుంటాయి. అది చూసినప్పుడు నాకు ఒకనొక ఆటవిక దశలో ఒక బర్బరత్వంలో మనుషులు యుద్ధాలు చేసుకుంటున్నప్పుడు అంట కన్యలు చనిపోతే స్వర్గానికి వెళ్తారు కాబట్టి వాళ్ళని కన్యలుగా ఉంచకూడదు అని రేపు చేసి చంపేవాళ్ళంట. అలాంటి సందర్భం గుర్తొచ్చింది నాకు, అంటే అంత బర్బరత్వం మనకి ఏర్పడింది అని. ఇది నాకు ఎందుకు గుర్తుండిందంటే మొదటిసారి నేను నిర్ఘాంతపోయాను. అంటే చిన్నప్పుడు ఉండే జ్ఞాపకాలు వేరు, దాని వేగ్గా ఉంటాయి, అది ఎందుకు జరిగిందో మనం అర్థం చేసుకోలేని దశలో ఉంటాం. కానీ ఒక ఉద్యమాల్లో పనిచేస్తున్నప్పుడు మనం నిర్ఘాంతపోతాం అలాంటివి వచ్చినప్పుడు. అందుకని నాకు ఆ ఫస్ట్ కేసు హర్యానాది గుర్తుండిపోయింది. అక్కడి నుంచి మొదలు పెడితే ఒక పరంపరగా ఉత్తర భారతదేశంలో
అవి జరుగుతూ జరిగాయి, జరుగుతున్నాయి. దీని మీద ఒక 18 ఏళ్ల క్రితం నుంచి మహిళా సంఘాలు ఒక డ్రాఫ్ట్ బిల్ చేసే, దీన్ని బిల్ ప్రవేశపెట్టండి పార్లమెంట్లో. అందులో విషయం ఏంటి, ఏం లేదు, ఇట్లా పెళ్లి చేసుకోదలుచుకున్న యువతి యువకులకి రక్షణ వ్యవస్థ ఎట్లా స్పందించాలి, తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి ప్రోత్సాహకాలు ఎట్లా ఇవ్వాలి, ఈ రెండు అంశాల మీద వాళ్ళ పెళ్లిని ఫెసిలిటేట్ ఎట్లా చేయాలి, అంటే ఈజీగా ఎట్లా చేయాలి అనే విషయం మీద ఒక బిల్లు. దాంతోపాటే ఎవరైతే దీన్ని ఇలాంటి వాటిని అడ్డుకుంటారో, దీంట్లో కేవలం వ్యక్తిగా కాకుండా అంటే ఆ కుటుంబం తల్లిదండ్రులు కాకుండా ఒక సమూహంగా వచ్చే ఒత్తిడి, దాన్ని కూడా ప్రస్తావించారు. ఎందుకంటే మొత్తం ఉత్తర భారతదేశంలో జరిగే వాటిల్లో మనకిక్కడ తల్లిదండ్రులు ప్రధానంగా కనపడతారు, కానీ బంధువర్గం కూడా అందులో జాయిన్ అవుతారు, ఇక్కడ మన కూకట్పల్లి అంకితాకేశ్లో మాదిరిగా. కానీ అక్కడ ఒక కమ్యూనిటీ జాయిన్ అయిపోతుంది, కమ్యూనిటీగా కుల పెద్దలుగా వాళ్ళందరూ ఉండి ముఖ్యాలుగా వాళ్ళు తీర్మానాలు చేసి అలాంటివి చేస్తుంటారు. సో ఒక కమ్యూనిటీ, ఒక సమూహం దాంట్లో తీసుకునే పాత్ర ఏమిటి, దాని మీద ఎట్లా స్పందించాలి, శిక్షలు పడడంలో, వీటన్నిటి మీద బిల్ తీసుకొచ్చారు. ఆ బిల్లు రిపీటెడ్గా పెట్టాలని ప్రయత్నించారు, ఒక సందర్భంలో ఇంట్రడ్యూస్ చేశారు, కానీ దాన్ని అసలు ముందుకు రానివ్వడం లేదు. ఎందుకు రానివ్వడం లేదు అనేది ప్రశ్న. ఇప్పుడు మంది యంగ్ ఇండియా అండి, అంటే 29 సంవత్సరాలు మన సగటు వయస్సు దేశానికి, దానికే మనం డెమోగ్రఫిక్ ఇది ఉంది, మనకి అడ్వాంటేజ్ ఉంది అని ప్రపంచం అంతా చెప్పుకుంటున్నాం. మరి యంగ్ ఇండియా అన్నప్పుడు ఏముంటుంది, యువత యువకులు ప్రేమలో పడడం తప్ప, ఆ పడే ముందు మీరు చెప్పిన కొలమానాల్లో కులము, మతము, జాతకము, నక్షత్రము, ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా ఆస్తి, ఇవి చూసుకోకపోవడం తప్ప అలా చూసుకోవడం అసలు సాధ్యమవుతుందా? అలా చూసుకున్న దాన్ని ప్రేమ అంటామా? ఇలా చూసుకున్న సందర్భాల్లో కేసులు మా దగ్గరికి వస్తాయి, అంటే మోసం చేశాడు అని వస్తాయి. కాబట్టి ఇలా చూసుకోకుండా నిజాయితీగా ఒకళ్ళ పట్ల ఒకళ్ళ ఆకర్షణతో పెళ్లి చేసుకోవాలనుకునే జంటలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రాజ్యాంగం అన్ని రకాల రక్షణలు కల్పించింది. కానీ చంపేస్తున్నారని మనం ఇలా కొంతమంది చంపేస్తున్నారనే విషయం ఎవరికి తెలియదమ్మా? ఎందుకు ఎందుకు చంపుతున్నారండి? ఇప్పుడు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు, తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా చేసుకున్నారు, అక్కడ డిస్కషన్ జరిగిపోయింది, వాళ్ళ లైఫ్ వాళ్ళు అయిపోయింది, పిల్లో పిల్లోడు ఎవరో ఒకళ్ళు పుడతారు. సో అక్కడ సెపరేట్గా వాళ్ళ లైఫ్ అయ్యాక ఇంకా ఇప్పుడు చంపేస్తే వాళ్ళ కూతురు పరిస్థితే కదా మారిపోతుంది, వాళ్ళ కూతురేగా జీవితాంతం ఏడవాల్సి ఉంటుంది, అది ఎందుకు గుర్తించలేకపోతున్నారు తల్లిదండ్రులు? ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి, మారుతీరావు కేసా లేకపోతే కుకటిపల్లె లేకపోతే ఈ కేసులో మీరు చూస్తే వీళ్ళకి డబ్బులు ఉన్నాయి, డబ్బులు సంపాదించారు, డబ్బు ఉన్న వాళ్ళకి కొంచెం పరువు గోల ఎక్కువ ఉంటుంది. పేదవాళ్ళు అనుకోండి, వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి వాళ్ళు కొడతారు ప్రేమనగానే ఆ పిల్లల్ని చిత్త కొడతారు, కానీ అక్కడతో ఆగిపోతుంది. వాళ్ళు మూర్ఖులు లేకపోలేదు, కానీ ఆ మూర్ఖత్వం డబ్బు ఉన్నప్పుడు పెరుగుతుంది. డబ్బులు ఉన్నాయి వీళ్ళకి, సుపారీ ఇచ్చేంత డబ్బులు ఉన్నాయి. రెండోది, డబ్బులు ఉండడం వల్లనే సుపారీ ఇస్తున్నారనేది కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అమ్మాయి రాసిచ్చింది, అమృత రాసిచ్చింది, మీ ఆస్తిపాస్తులు మాకు అక్కర్లేదు అని చెప్పి, మీ ఆస్తి మాకు అక్కర్లేదు, మా బతుకు మమ్మల్ని బతుకునివ్వండి అని చెప్పి రాసిచ్చారు ఇద్దరు. అయినా కానీ ఎందుకు ఊరుకోలేకపోయారు? దీంట్లో మన దేశం యొక్క కులపునాదుల్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ కులపునాదుల్లో ఏముంటుందంటే, కులాన్ని నిలబెట్టాలంటే అంతర్గతంగా కులాల్లోనే పెళ్లిళ్ళు జరగాలి. ఈ అంతర్గతంగా పెళ్లిళ్ళు జరిగే వాటిలో మీరు చూస్తే ఎవరికైతే ఆస్తి ఉన్న కులాలు ఉంటాయో వాళ్ళకి సహనం చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు నా ఆస్తి కింది కులం వాళ్ళకి వెళ్ళకూడదు, ముఖ్యంగా మా అగ్ర కులాల ఆడపిల్లలు కింది కులాల వాళ్ళని చేసుకుంటే ల్యాండ్ డివైడ్ అవుతుంది, ఆస్తిపాస్తులు డివైడ్ అవుతాయి, ముఖ్యంగా ఈ సంపద అన్యాక్రాంతం అవుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది వేరే వాళ్ళకి వెళ్లకుండా ఉండాలంటే మనం ఆడపిల్లల్ని బయట ఇవ్వడం అనేది కుదరదు. మగపిల్లాడు అనుకో, చూసి చూడట్టుంటాం, మగాడు తిరుగుతాళ్లే, 4 రోజులు పోయి మళ్ళీ తిరిగి వస్తే ఒక కులమింటి కోతిని చేసి వదిలేద్దాం,
కులంలోనే వంశం ఉద్ధరించే పిల్లల్ని మనకి కనిపించవచ్చు, కానీ ఆడది వెళ్ళిపోతే దాన్ని పోయినట్టే, శీలం పోయినట్టే, పవిత్రత పోయినట్టే. కాబట్టి అది ఏంటి, మళ్ళీ రీమ్యారేజ్ లేకపోతే మళ్ళీ ఆ అమ్మాయి జీవితాన్ని పునరుద్ధరించడం సాధ్యం కాదనే ఒక మూర్ఖ భావన ఏదైతే ఉందో దాని నుంచి ఆస్తి పంపకం అనేది చాలా కీలకమైన భావన కులంలో ఉంటుంది. దాంతోపాటే మనం చూస్తే వీటిల్లో ఒక సామూహిక కుల భావన, అంటే ఇప్పుడు మన స్వతంత్ర భారతదేశంలో అందరూ అనుకుంది కులాలు పోతాయి, తగ్గిపోతాయి కుల ప్రభావం అనుకున్నారు, కానీ కుల ప్రభావాలు పెరిగాయి. రాజకీయ నాయకులందరూ కులాన్ని భుజాన్ని వేసుకుని ఏ కులం ఓట్లు ఎంత, పలానా ఎంతమంది కులం వాళ్ళు ఉన్నారు, అరే మన కులం రా అని రెచ్చగొట్టడం వీళ్ళ ప్రయోజనాల కోసం బాగా పెరిగిపోయింది. పెరిగిపోయినప్పుడు ఇప్పుడు రాజకీయ నాయకుడు ఒక ఎమ్మెల్యే ఎంపీ లెవెల్లో ఉంటే ఒక ఊరు లెవెల్లో ఏముంటుంది, ఒక ఊరు లెవెల్లో ప్రతి కులానికి ఒక కుల పెద్ద ఉంటాడు. ఈ కుల పెద్ద అనౌన్స్డ్ ఆర్ అన్అనౌన్స్డ్, అఫీషియల్ ఆర్ నాన్ అఫీషియల్ ఉంటాడు. ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, ముగ్గురు ఉంటారు. ఈ ఉన్నవాళ్ళు ఏం చేస్తారు, ఒక సమూహంగా కులాన్ని కూడగడతారు. ఎందుకు కూడగడతారు, ఆ కులం యొక్క మంచోళ్ళు చూడడానిక, ఆ కులంలో పేదవాళ్ళని ఉద్ధరించడానిక కాదు, వాళ్ళ కట్టడి పెట్టడానికి, అంటే ఓటు ఎక్కడెయ్యాలి అనే కట్టడి కోసం మిగిలిన విషయాల మీద పెడతారు. ఇప్పుడు ఈ కులంలో అమ్మాయి వేరే వాళ్ళని చేసుకుని పోయింది అనుకో, అప్పుడు కులం మీద పట్టు బిగించడానికి అది మంచి అవకాశం. అందుకని ఏంటరా నీ కూతురు ఇలా కులం కాని కులం పెళ్లి చేసుకుంటే మన కులం పరం ఏమైపోవాలి. కూతురు అక్కడ అంత బాధపడుతూ కనబడుతుంది, అసలు కూతురు అంటే చెప్తా నేను. కాబట్టి ఈ రెచ్చగొట్టుడు ఒక సమూహంగా రెచ్చగొట్టుడు, సమూహంగా బంధుమిత్రులు ఏ కులం కాకుండా అని రెచ్చిపోతూ ఉంటారు. అసలు మీరు చూస్తే ఈ ఆడవాళ్ళ మీద జరిగే పెత్తనము అణిచివేత కంట్రోల్, ఆడవాళ్ళ కళ్ళ మీద కంట్రోల్ ఎట్టుంటుందంటే, ఏ మన కులంలో ఆడపిల్లని ఇంకొకటి, మన మతంలో ఆడపిల్లని ఇంకొకటి చూడడం, మా మతంలో ఆడపిల్లని మీరు చూస్తే కనుక నీ మతంలో అందరినీ రేప్ చేసేవాడు, అంటే ఈ మతంలో ఆడవాళ్ళు పరువు కాపాడడానికి ఆ మతంలో ఆడవాళ్ళందరినీ రేప్ చేస్తావు. ఇంతకీ రేప్ అయ్యేది ఎవరు, అక్కడైనా ఇక్కడైనా ఆడవాళ్లే కదా. సేమ్ కులానికి కూడా వర్తిస్తుంది మీరు చూస్తే. కాబట్టి ఇది సమూహంగా జరిగే పని, వ్యక్తులుగా మీరు అడిగారు. ఎందుకని, తల్లి తన బిడ్డే కదా, నువ్వు బిడ్డని ఎట్లా ప్రేమిస్తున్నావు అనే దాన్ని బట్టి ఉంటుంది. మనకి ఒక బిడ్డని ఒక మనిషిగా ప్రేమించే అలవాటు లేదు మన దేశానికి. బిడ్డని ఒక ఆస్తిలా ప్రేమిస్తాం, బిడ్డని ఒక నియంత్రణగా ప్రేమిస్తాం. మనమన్నీ కండిషన్డ్ లవ్లే, అంటే నువ్వు ఇట్లుంటేనే ప్రేమిస్తా. ఎట్లుంటే ఒక ఆడపిల్లని ప్రేమిస్తావు, ఆడపిల్ల అణిమణిగా ఉండాలి, చెప్పినట్టు ఉండాలి, ఒదిగి ఉండాలి, ఇంటి ఇంటి పుట్టింటి పేరు అత్తింటి పేరు ఇంకేమైనా ఉంటే అన్ని ఒంటి మీద వాతలు పడుతున్నా భరించుకొని ఉండాలి. అట్లా ఉంటే నువ్వు అన్కండిషన్గా చక్కగా ప్రేమిస్తావు, అయ్యో అయ్యో ఎంత గొప్పది నా బిడ్డ అని. కానీ అదే బిడ్డ నా ఇష్టం వచ్చిన చదువు చదువుకుంటా, నా ఇష్టం వచ్చిన ఉద్యోగం చేస్తా, నా ఇష్టం వచ్చినవన్నీ చేసుకుంటా, ఈ ముందు రెండన్నా కొంచెం అడ్జస్ట్ అవుతున్నారు, నా ఇష్టం వచ్చినవన్నీ చేసుకుంటా, దీన్ని సహించడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే స్త్రీల శరీరాల్ని కంట్రోల్ చేయడం అనేది కులము మతంతో పాటు పురుషాధిక సమాజం యొక్క లక్షణం. ఇప్పుడు నువ్వు ఎంతమందిని కనాలో నువ్వు డిసైడ్ చేసుకోలేవు కదా, నీ అత్తగారు డిసైడ్ చేస్తారు, నువ్వు ఎప్పుడు కనాలో కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు. చాలా తక్కువ మంది ఆడపిల్లలే ఆ ఒత్తిడికి లొంగకుండా ఉంటారు. వాళ్ళ లోపల ఎంత కొనుక్కున్నా ఏంటి పెళ్ళే 6 నెలలు కాలేదు ఒకటే సాధిస్తున్నారు, అంటే చెప్తున్నా కంట్రోల్కి సంబంధించి చెప్తున్నా. అంత స్త్రీల శరీరాలని కంట్రోల్ చేయడంలో భాగం ఏంటి అంటే, ఈ అన్య కులస్తులకు సంబంధించిన వాళ్ళతో ఆడపిల్లలు వెళ్ళకూడదు, ఆడపిల్లలు వెళ్ళకూడదు. ఎందుకంటే ఆడపిల్లలు శీలం చెడిపోతుంది, మగవాడికి అదే వాళ్ళ అబ్బాయి వెళ్తే వాళ్ళ శీలం ఏం చెడిపోదు, వాడు ఎంతమందితో అన్నా తిరగచ్చు. ఇది కూడా పురుషాధిక్యతలో భాగమే. అలాంటి ప్రేమలు కాబట్టి మనం పిల్లల్ని ఎట్లా ప్రేమిస్తున్నాం, మనం పిల్లల్ని మన ఎక్స్టెన్షన్ గాను లేకపోతే మనం చెప్పేది చేసేవాళ్ళు గాను మన ప్రాపర్టీగా ప్రేమిస్తున్నాం. ప్రాపర్టీగా ప్రేమిస్తున్నప్పుడు నువ్వు వాళ్ళ స్వేచ్ఛని వాళ్ళ ఆనందాన్ని ఎందుకు కోరుకుంటావు, నీ ఆనందం నీ కోరికలు తీర్చడానికి వాళ్ళు నీ సాధనం అంతే. నువ్వు సెల్ ఫోన్ని ప్రేమిస్తావా, ప్రేమించవు కదా, ఇట్స్ మై ప్రాపర్టీ అంతే, ఇది కూడా అంతే. అందుకని వాళ్ళకి ఏం అనిపించదు. కానీ ఈ సెల్ ఫోన్ మీరు లాక్కున్నారనుకోండి, నాకు చాలా కోపం వస్తుంది, ఓయ్ ఇట్స్ మై ప్రాపర్టీ, నువ్వు ఎట్లా లాక్కుంటావు, నిన్నేం చేస్తానో చూడు, రోషం ఆవేశం బీపీ అన్నీ వచ్చేస్తాయి నాకు. ఇప్పుడు అదే కదా కనపడుతుంది,
ఎప్పుడు దగ్గర మిమ్మల్ని అడిగే కామన్ క్వశ్చనే మళ్ళీ ఇంకొకసారి వచ్చేస్తుంది, ఎలా ఆపాలి ఇవన్నీ? ఒకటి బిల్లు తీసుకురావాలి, రెండోది మన కుల మతాలకి సంబంధించిన ఈ లోతుగా వేళ్ళూనుకొని స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగపడుతున్న ఈ కులమత భావనల్ని ఎట తగ్గించాలనేది ఆలోచించాలి. అన్నిటికంటే ముఖ్యం మన రాజ్యాంగం నుంచి అమ్మాయిలకి అబ్బాయిలకి వాళ్ళ ఇష్టమైన జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే హక్కు ఉంది అనే దాన్ని మనం పౌరులుగా ఆమోదించడం మొదలు పెట్టాలి. ఇవి లేకపోతే కష్టం. తర్వాత తల్లిదండ్రులు, పిల్లలు మా ఎక్స్టెన్షను, మా ప్రాపర్టీ మా కంట్రోల్లో ఉండాలి అనుకోకండి. మీరు పిల్లలకి జన్మనిచ్చినంత మాత్రాన వాళ్ళు మీ ప్రాపర్టీ కాదు. వాళ్ళు బతుకు వాళ్ళు బతుకుతారు, వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ ఆనందాలు వాళ్ళకు ఉంటాయి. మరి పిల్లలు తప్పు చేస్తేనో ఆ ఆందోళన తల్లిదండ్రులకు ఉంటాం, సహజం, నేను కాదన్న చేయను కూడా చేయొచ్చు తప్పులు, లైఫ్ స్పాయిల్ చేసుకుంటారేమో అన్న ఒక భయం ఉంటుంది వాళ్ళకి. ప్రపంచంలో ఏ తప్పు కూడా సరిదిద్దుకోలేని తప్పులేం లేవు, పెళ్లి ప్రేమతో సహా. అవునా? అవును. ఇప్పుడు అమ్మాయి తప్పు చేసింది, ఇది నేను కాదు, 100 సంవత్సరాల క్రితం శరత్చంద్ర చెప్పాడు ఒక నవల్లో. తండ్రిని కాదనుకుని ఒక కళాకారుడితో ఒక అమ్మాయి వెళ్ళిపోతుంది పెళ్లి చేసుకుంటాను, తండ్రి ధనవంతుడు, నేను ఒక పైసా ఇవ్వను అని చెప్పి గెంతులేస్తుంటాడు. అప్పుడు ఆ పక్కన ఉన్న ఒక ఆవిడ చెప్తుంది, మీ బిడ్డ తప్పు చేసిందని భావిస్తే, మీ బిడ్డ తప్పు చేసి తిరిగి వచ్చి మీ దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు ఆమెకి మద్దతు ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఆమె తప్పు చేయకపోతే మీ మద్దతు అవసరం లేదు, కానీ తప్పు చేస్తుంది, ఆ అమ్మాయి మోసపోతుంది అని మీకు ఖచ్చితంగా తెలిసినప్పుడు బిడ్డకి తిరిగి వచ్చే దారి మీరు ఓపెన్ గా ఉంచాలి కదా అని అడుగుతుంది. కరెక్టే కదా అన్నమాట. కాబట్టి తల్లిదండ్రులుగా మనం బిడ్డలు తప్పు చేస్తుంటే అవునమ్మా ఈ తప్పు అని సలహా చెప్పాలి, అర్థమయ్యేలా చేయించగలగాలి, లేదు అవతల వాళ్ళ మోసాన్ని మనం వాళ్ళకి వివరించగలగాలి. ఇవన్నీ అయిన తర్వాత కూడా కాదుకూడదు అనుకోండి, అన్నారనుకోండి, వాళ్ళ తప్పు వాళ్ళని చేయనివ్వాలి. ప్రతి మనిషికి జీవితంలో వాళ్ళ తప్పు వాళ్ళకి చేసే హక్కు ఉంటుంది, డోంట్ ఫర్గెట్ ఇట్. దాని నుంచి తెలుసుకుంటారా? తెలుసుకుంటారా లేదా కూడా వాళ్ళ ఇష్టం. ఒక తప్పులోకి వచ్చేసిన తర్వాత రోషపడి తిరిగి వెళ్లే దారులు మూసుకుపోయి మారిన వాళ్ళు నాకు తెలుసు. ఆ పరిస్థితి కల్పించకూడదు కదా. కాబట్టి వాళ్ళకి చేయూత ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉండాలి. వాళ్ళు తప్పు చేస్తున్నారనేది మనకు ఖచ్చితంగా తెలిసినప్పుడు వాళ్ళని 1000 కంట కనిపెట్టుకొని, మామూలు వివాహం కంటే కనిపెట్టుకుని ఉండాలి. తల్లిదండ్రులుగా నీ బాధ్యత అది. కాపాడడం అంటే ఏంటి? ఆర్డర్ లేయటమా, తనడమా, నువ్వు ఇలా ఉంటేనే అని కంట్రోల్ పెట్టడమా? కుటుంబం చెరసాల కాదు కదా. కాబట్టి తల్లిదండ్రులు ఆలోచించాల్సింది ఇది. ఇది ఆలోచిస్తే మనకి అసలు అన్నిటికంటే ముఖ్యంగా తల్లిదండ్రులు, నా పిల్లలు వాళ్ళ జీవితం ఆనందంగా గడపాలి, నాకు నేను పిల్లల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి వాళ్ళు ఆనందంగా గడపాలి అనే ఒక్క మాట వాళ్ళకి గుర్తుంటే ప్రతి సందర్భంలో ఇవి జరగవు అసలు. అంతే ఫైనల్. బట్ చూద్దాం, ఒకసారి ఇలా రిపీట్ అవ్వకూడదనే భావిద్దామండి. ఈ లవ్ అండ్ అఫెక్షన్ అనేది వేరే దారిలో వెళ్ళిపోతుంది. 5000 జరుగుతున్నాయి, 5000. అవునా? మీరు నేను ఆశించటం వల్ల ఆగిపోవాలి. బట్ కోరుకోవడంలో తప్పలేదు, కోరుకోవచ్చు, కానీ సమాజంలో ఉండే రిజిడిటీ దానికి అనుమతించట్లేదు. మీరన్నట్టు ఆ మార్పు రావాలి, చట్టాలు సరిగ్గా చేయాలి. థ్యాంక్ యూ దేవి గారు, నమస్తే.